అనంతపురం జిల్లా చిత్రవతి నది ఉధృతంగా ప్రవహించడంతో కారు నదిలో చిక్కుకుపోయింది. జేసీబీ సాయంతో కారులో ఉన్న నలుగురిని కాపాడే ప్రయత్నిస్తున్నారు. చెన్నై కొత్తపల్లి మండలం వెల్దుర్తి సమీపంలో నది దాటుతూ ఉండగా నీటి ఉధృతికి కారు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. నీటి ప్రవాహం అధికం కావడంతో జేసీబీ కూడా చిత్రవతి నది మధ్యలోనే చిక్కుకుపోయింది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, కారును తీసే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? స్వాతి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా చెన్నై కొత్తపల్లి మండల పరిధిలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున వెల్దుర్తి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి నది దాటుతుండగా ఓ కారు కొట్టుకుపోయింది. ఇందులో నలుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. వీరిని సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అక్కడికి జేసీబీ సాయంతో వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే కారు కొట్టుకుపోయింది. నలుగురు వ్యక్తులను కూడా, ఎవరైతే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను జేసీబీ లోకి ఎక్కించారు. అయినప్పటికీ నీరు చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల పైనుంచి నీరు ఎక్కువగా వస్తుండడంతో కూడా జేసీబీ కూడా నీళ్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇటు కారులో ప్రయాణిస్తున్న వారిని కాపాడేందుకు వెళ్లిన జేసీబీ తో పాటు ఇతర సిబ్బంది, అటు కారులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం చిత్రావతి నది మధ్యలోనే ఆగిపోయారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నీరు ఎక్కువగా వస్తుండడం, లోపలికి వెళ్లే పరిస్థితి, నది లోపలికి వెళ్లి వారిని రక్షించే పరిస్థితి లేనందువల్ల కూడా పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు కూడా సమాచారం అందించారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అధికంగా వర్షాలు వస్తుండడం వల్ల కూడా నదులు, వాగులు, వంకులు అన్ని కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో కూడా ఈ వర్ష ప్రవాహం ఎక్కువగా ఉంది. నదిలో ఎక్కువగా నీరు వస్తుండడం వల్ల కూడా ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరో 2 రోజులు వర్షాలు విస్తారంగా వచ్చే అవకాశం ఉన్నందువల్ల కూడా ఏ ఒక్కరు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా నది, వాగులు, వంకలు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోకి బయటకు వెళ్లకూడదు. నదులు, వాగులు, వంకలు దాటకూడదంటూ కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఆయా వాగులు, వంకల వద్ద కూడా పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరు వెళ్లకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైతే చిత్రావతి నది సమీపంలో నది మధ్యలో కారు ఆగిపోయిన ఘటనపై ఇప్పటికే పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం కొనసాగుతుంది. స్వాతి, రైట్ సురేష్, థ్యాంక్ యూ. Come on.